మీటింగ్ తర్వాత కూడా ఇది దూషణల కోసం పెట్టుకున్నటువంటి మీటింగే అని ఇంకా స్టార్ట్ అయ్యారు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులందరూ బయటకు వస్తున్న పరిస్థితి ఇదంతా ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం ఈ పార్టీని కులానికి ఆపాదించే ప్రయత్నం ఈ మీటింగ్ కూడా ఎవరి కోసమో పెట్టుకున్నారనే చెప్పే ప్రయత్నం ఎందుకు భయపడుతున్నారంటారు అంటే జనసేనకు ఇక్కడ పెద్దగా క్యాడర్ లేదు తర్వాత పెద్దగా అంత లేదు అనే విధంగా మాట్లాడే అధికార పార్టీ ఎందుకు జనసేనానిపై ప్రతిసారి ఆయన మీటింగ్ పెట్టగానే మంత్రులందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ముందుగాండి తెరలో ఉన్న పెద్దలందరికి అని ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్తే అండి తర్వాత ఇక్కడ ఏంటంటే నిన్న మనం చూస్తాం పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 2 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరితే 60 కిలోమీటర్ల బస్సుకి పట్టుకు రావడానికి 7 గంటల సమయం పట్టింది అంటే దాదాపు 60 కిలోమీటర్లు రావడానికి 7 గంటల సమయం అంటే కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ ప్రజలు స్వాగతం పలికారు తర్వాత వచ్చేసి స్టేజ్ దగ్గర చూసుకుంటే దాదాపు 5 లక్షల పైచురుకు మంది స్టేజ్ దగ్గర అది ఇంకోటి ఏంటంటే విచిత్రమైన సంఘటన ఏంటంటే తను ప్రసంగం స్టార్ట్ చేయడానికి 9:45 అయింది 11:45 కు దాదాపుగా సభం ముగిసింది నేను కూడా వెళ్ళి పైన ఉన్నాను అక్కడ ఉన్న జనాలు దాదాపుగా 2 lakh 3 lakh అసలు అక్కడ చూసా వండరండి 12 గంటల దాకా సభ జరగడమేంది అంతమంది తన ప్రసంగం కోసం వెయిట్ చేయడం ఇక్కడ అక్కడ సభలో ఉన్న వాళ్ళు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఈరోజు అంటే ఏం కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వ్యక్తమైంది అసలు పవన్ కళ్యాణ్ చెప్తారు వైసీపీ ఏం కోరుకుంటుందో జరగదు మీరేం కోరుకుంటారో ప్రజలు కానీ కార్యకర్తలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా సభదాలు తెలియజేశారు మరి ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా ఎవరైతే నేను సభకు విచ్చేశారో ఎవరైతే ఈ సభను దిగ్విజయం చేశారో వాళ్ళందరికీ చెప్పారు ఈసారి జనసేన ప్రయోగాలు కూడా చేయదు ప్రయోగాలు చేయదు అని కూడా చెప్పారు క్లియర్ వైఎస్ఆర్సీపీ కాదు సార్ మీ పార్టీలో మీ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు కొన్ని ప్రాంతాల వాళ్ళు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఒక కులానికి ఆపాదించి ఒక కులం వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అనే విధంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దోపిడీ దురాగతాలకు అంతిమ లక్ష్యం ఒకటే అది వ్యతిరేకత ఒడిచినకుండా పోతే అన్ని ఏ పార్టీలు కలిసి వస్తాయో ఆ పార్టీలతో ముందుకెళ్ళగలిగితే మన భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవచ్చు అట్లు కూడా నిన్న కూడా చెప్పారండి అమరావతి ప్రస్తావన కావచ్చు మూడు రాజధానుల ప్రస్తావన కూడా చేశారు మనము ఈ రోజు కనీసం రాష్ట్రానికి రాజధానికి లేదని చెప్పుకునే పరిస్థితిలో వచ్చేసాం